వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు మధ్యయుగాల నాటి ఘటోర పద్ధతులు పాటిస్తున్నారని యావత్ ప్రపంచం ఆగ్రహిస్తున్న వేళ వారు తమ పంతా మార్చుకుంటున్నామని ప్రకటించారు. బాలికలు విద్యాలయాలకు వెళ్లడానికి, మహిళలు ఉద్యోగాలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని వెల్లడించారు. కోవిడ్ అంతర్యుద్ధం వల్ల అష్టకష్టాలు పడుతున్న కోట్ల మంది ఆఫ్ఘన్ ప్రజల పట్ల ప్రపంచం కనికరం చూపి ఆదుకోవాలని తాలిబన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ ఖాన్ అభ్యర్థించారు. అమెరికాతో తమకు తగ్గువు లేదని, ప్రపంచ దేశాలన్నిటితో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కూడా స్పష్టం చేశారు. అమెరికా ఇతర సంపన్న దేశాలు నిలిపివేసిన $1,000 కోట్ల ఆఫ్ఘన్ ప్రభుత్వ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల దేశం అస్థిరమవుతుందని, ప్రభుత్వం బలహీనపడుతుందని, దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు. ఆఫ్ఘన్లో విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు నిరాటంకంగా పనిచేస్తున్నాయని, ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేసిన మహిళలంతా తిరిగి విధులకు హాజరవుతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వ అధికారులకు క్షమాభిక్ష 4 రాష్ట్రాల్లో పూర్వ ప్రభుత్వం కింద పనిచేసిన 100 మంది పోలీస్, నిఘా సంస్థల అధికారులను వధించడమో, అదృశ్యం చేయడమో జరిగిందని గత నెలలో హ్యూమన్ రైట్స్ వాచ్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది. అయితే పూర్వ ప్రభుత్వ యంత్రాంగంలోని వారందరిపై తాలిబన్లు ప్రతీకార చర్యకు దిగలేరని, చాలా మందికి క్షమాభిక్ష ప్రకటించామని ముక్తాజా తెలిపారు. ఐఎస్ ను నియంత్రిస్తాం, ఆగస్టులో అమెరికా సేవలు ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమించాక అక్కడ ఆల్ ఖైదా కార్యకలాపాలు కొంత పెరిగాయని అమెరికా సేనని ఫ్రాంక్ మెకాంజీ గత వారం వాషింగ్టన్ లో పేర్కొన్నారు. మెకాంజీ ఆరోపణ నిరాధారమని, ఇస్లామిక్ స్టేట్ దాడులు పెరిగిన మాట నిజమేనని ముక్తాకి తెలిపారు. క్రమంగా ఐఎస్ మీద పై చేయి సాధిస్తున్నామన్నారు. అయితే ఐఎస్ పై పోరాటానికి అమెరికాతో చేతులు కలిపే ఉద్దేశం లేదన్నారు.